సమ్మె విరమణ చేసాము ఆర్టీసీ వాళ్ళము డ్యూటీ చేయటానికని డిపోకి వస్తే డిపోలో కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తున్నారు. మేము ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఏదో మా వస్తే ఇక్కడ కూడా వచ్చేసి అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? పోనీ మాకు జీతాలు వద్దు ఏమొద్దు, మేము స్వచ్ఛందంగా ఎప్పటిలెక్కనే డ్యూటీకి వస్తామన్నా కూడా ఎవరు తీసుకోవట్లేదు. ప్రజలు కూడా ఆలోచించాలా మీరు? మేము రాయితీలు వదులుకున్నాము, విలీనం వదులుకున్నాము, అన్నీ వదులుకున్నాము, ఇంకేం కావాలండి? ఒంటి మీద బట్టలు ఒకటే ఉన్నాయి వదులుకోవడానికి, అన్నీ వదులుకుంటే మీ ఇంకేమున్నాయి చెప్పండి. ఇప్పుడు కనీసం పిల్లలు స్కూల్కి వెళ్తుంటే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళవమ్మని టీచర్ ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు, కాలేజీకి వెళ్ళట్లేదు, ఇంటికి రా ఓనర్ ఏమో బయటికి పంపిస్తుండు. ఇంకా మేము కేసీఆర్ ఇంటికే రావాలి ఇక మేము అందరం కలిసి. ఇక ఏం సార్, కనీసం మీరు మా తండ్రి లాంటి వాళ్ళని చూసే మీరు కూడా రోడ్డును పడేశారు. అందరికీ అడగకుండానే అందరికీ అన్ని ఇస్తారు జీతాలు. మా డిపార్ట్మెంట్ మేమేం పాపం చేసుకున్నాము? ఏమన్నా ఉంటే కోపాలు మీరు మీరు చూసుకోండి. వర్కర్ల మీద చాలా లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కాళ్ళ ముళ్ళు ఇరిగితే పంటితో తీస్తారన్నాడు. ప్రైవేటీకరణ ఉండదని పేపర్కి ఇచ్చారు. మంచిగా మీకు అంతా ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ఇంతవరకు ఏమీ లేదు సార్, ఇంతవరకు ఏమీ లేదు, ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు కాలేజీ పిల్లగాళ్ళు ఇంటర్ బోర్డ్ అప్పుడు రాంగ్ రిజల్ట్ వస్తే వాళ్ళు చచ్చిపోతే వాళ్ళది చేయవైతివి. కొండగట్టు మీద ప్రయాణికులు చనిపోతే వాళ్ళకి కూడా రావైతే ఒక్క తహసీల్దార్ విజయారెడ్డి చనిపోయే సర్కల్ అందరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మా ఆర్టీసీ కార్మికుల్లో 30 మంది చనిపోతే ఒక్కళ్ళు రాలేదు, ఒక్క ఎమ్మెల్యే రాలేదు. మీ మనుషులం కాదా? మేము ఓటేసి గెలిపించుకోలేదా? ఇది తెలంగాణనా? బంగారు తెలంగాణ, బతుకు తెలంగాణనా? ఇది ఎందుకండి తెలంగాణ వచ్చి? మాకు ఆంధ్రనే కావాలి, జగన్కే ఓటేస్తే మళ్ళీ వస్తే మాకు సమయకి ఆంధ్రనే కావాలని కోరుకుంటున్నాం. చూసుకున్నాను తెలంగాణ చూసుకుంటే ఏ రాష్ట్రం చూసుకుంటలేదు అన్నారు కదా. పోనీ ఏ డిపార్ట్మెంట్? ఇప్పుడు 12,000 స్కూల్ తీసేస్తామంటున్నారు. ఒక్క స్కూల్కి 6 మంది వేసుకున్నా కూడా 60,000 మంది ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ భద్రత వాళ్ళకి, రిక్రూట్మెంట్ ఎక్కడుంది? ఏ జాబ్ అన్నా కూడా జాబ్ రిక్రూట్మెంట్ ఉందా? ఎక్కడ తెలంగాణ అండి, ఎక్కడ బంగారు తెలంగాణ? అందరు రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. 52 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు, కనీసం పట్టించుకుంటలేదు. కారణం ఏమైనా ఉందంటారు? వేరే కారణాలు ఏమన్నా? ఏం లేదు సార్, ఆర్టీసీ ఆస్తుల మీద పడింది. అవి మొత్తం ఆర్టీసీ ఆస్తులు అమ్ముకొని మొత్తం ఇచ్చేయాలని చూస్తుండు. ప్రజలు కూడా ఆలోచించాలా. ఇప్పుడు ప్రైవేటు బస్సులు 5,000 తీసుకొచ్చారు. వాళ్ళు బస్సు ఛార్జీలు పెరగకుండానే వాళ్ళు బస్సులు నడిపిస్తారా లాస్ట్ అని? అదేదా 5,000 బస్సులు మాకే ఆర్టీసీ వాళ్ళకి ఇస్తే మేమే మంచిగా మీ యొక్క రవాణా శాఖ మంత్రిగా చేశారు. మీ యొక్క తెలివితేటలతో ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, 2-3 సంవత్సరాల వరకు మీరు జీతాలు అడగండి, మీ యొక్క మేము డెవలప్ చేస్తాము, అప్పటికి ఇస్తాము అని మాకు నచ్చ చెప్పాల్సింది ఒక తండ్రిగా. ఏం లేకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎంతవరకు కరెక్టు? చేయండి, మీరు మొత్తం అందరినీ ముంచి పడేశారు. ఇంకేమైనా డిపార్ట్మెంట్లు ఉంటే వాళ్ళని కూడా చూసుకోండి. ఇక ఏమన్నా ఆశలు ఉంటే మొత్తం మీ కుటుంబం వరకు బాగుపడింది. 52 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు, కానీ మీ డిమాండ్ ఒకటి కూడా నెరవేరలేదు. అయినా డ్యూటీలో చేరతానన్నా జాయిన్ చేసుకుంటలేదు ఎందుకంటారు సార్? ఇప్పుడు 52 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నా కూడా ఒక్క మా డిమాండ్ కూడా నెరవేర్చపోయినా కూడా మేము ఎందుకు వస్తున్నామంటే మా యొక్క ఇంటి పరిస్థితులను బట్టి ఈ ఉన్న జీతాలతో మేము సరిపెట్టుకోవాలి. మీ జీతాల గురించి కూడా అడగలేదు. ప్రైవేట్ పరం చేస్తే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇందులో స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్జిఓ ఫాసులు ఉన్నారు, వికలాంగ ఫాసులు ఉన్నారు. అందరికీ మేము ప్రజల కోసము, మా సంస్థను మేము కాపాడుకోవడానికి మేము సమ్మెలోకి దిగినాం. కానీ మా జీతాల గురించి మాత్రం కాదు సార్, మాకు ఉన్న జీతాలతోనే ఇప్పుడు సరే మాకు జీతాలు వద్దు ఏమొద్దు అని మేము ఇప్పుడు సమ్మె దిగొచ్చినా కూడా మీరు తీసుకోపోతే అది ఎంతవరకు కరెక్టు? ఎండీ గారు కూడా ప్రభుత్వ మనిష లేకపోతే ఆర్టీసీ సంస్థ మనిష? ఇప్పుడు ఆయన కూడా ఒక టీఆర్ఎస్ ఒక ఎమ్మెల్యే సీఎం మనిషి కింద మాట్లాడుతుండ ఆయన. మా కార్మికుల కష్టాలు ఎవరికి తెలవట్లేదా వాళ్ళకి? తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా మిలియన్ మార్చ్ చేశారు, అప్పుడు ఎలాంటి లాఠీ చార్జ్ చేయలేదు. నీలాంటి వాళ్ళు ఆర్టీసీ సమ్మె చిన్న సమ్మె చేస్తే మిలియన్ మార్చి కూడా ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళినా కూడా ఆడవాళ్ళనని కూడా చూడకుండా బట్టలు ఒంటి మీద బట్టలు పోయేటట్టు కూడా ఈడ్చుకెళ్లారు. ఇది ఎంతవరకు కరెక్టు?
కనీసం తెలంగాణ చేసినప్పుడు కూడా ఇట్లా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఒక ఆంధ్ర పాలకుడు అయినా కూడా ఆయన ఇలాంటి చర్యలు తీసుకోలే. మా బంగారు తెలంగాణ, నేను కేసీఆర్ని ఎప్పుడైనా చెప్పేదాన్ని మా బాబాయ్ మా బాబాయ్ అని చెప్పుకునేదాన్ని ఎవరికన్నా చెప్తే గిట్ల నా చేసేది ఒక తండ్రి లెక్క మేము చూసుకున్నాం. కానీ ఇట్లా ఏమీ లేకుండా మొత్తం నడి రోడ్డు మీద మేము నక్సలైట్లమా? మేము ఇప్పుడు నక్సలైట్లమైతే ఇప్పటివరకు కూడా ఒక ప్రజా ఆస్తి నష్టం ఏమీ జరగలేదు. ఒక బస్సు కూడా ఏది కూడా ఇలాంటి నష్టం చేయకుండా మేము చేస్తున్నాం సమ్మె. ఒక అర్థం కూడా వాళ్ళకు పగలగొట్టలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? సీఎం గారు ఆలోచించాలా? సీఎం దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాలా? ఒక సీఎం కాదు, ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాలా? లోకల్ కౌన్సిలర్స్ వాళ్ళు ఎవరున్నారో తెలంగాణ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించి మాకు న్యాయం చేయాలా. యూనియన్ వదిలేసింది, ప్రభుత్వం వదిలేసి హైకోర్టు ఇంతవరకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటే హైకోర్టు కూడా తీరం మమ్మల్ని అయ్యో మాకు హైకోర్టు అండగా ఉంటుంది అనుకుంటే హైకోర్టు కూడా మమ్మల్ని ముంచేసింది. పోలీసు వాళ్ళు వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని మా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళ పనులన్నీ వదిలిపో ఎంతవరకు కరెక్ట్ అండి ఇది?